తెలంగాణైనా న్యాయం గెలుచుంది, చివరిలోనైనా వాస్తవాలు వస్తాయని చెప్పి మాత్రం చెప్తున్నారు. కానీ అనేక మార్గాలు ఈ కేసులో నుంచి తప్పించుకునేందుకు ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిబిఐ విచారణ కూడా చాలా కీలకం కదా సార్. వీళ్ళ దగ్గర నుంచి కేసుకు సంబంధించినటువంటి అంశాలను ఏ విషయాలు రాబట్టచ్చు? ఒకటండి, సిబిఐ మీద కూడా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు అవినాష్ రెడ్డి కోసం ఈ రోజు వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టారు ముందస్తు బెయిల్ అనేది. భాస్కర్ రెడ్డి కోసం అయితే నాకు తెలిసి ఇంత ఎఫర్ట్ పెట్టరు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసే రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా. ఇంకోటి రామ్ సింగ్ చెప్పినప్పుడు హైకోర్టులో లక్ష్మణ్ గౌడ్ గారు క్లియర్ గా మీరు అరెస్టులు చేసుకోవచ్చు, మీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నాడు. తర్వాత 15 రోజులకు రామ్ సింగ్ ను మార్చారు. ఆ 15 రోజుల గ్యాప్ కూడా వచ్చి సిబిఐ వాళ్ళకు టైం ఉండింది, అప్పుడైనా అరెస్ట్ చేసిండొచ్చు. ఇవన్నీ ఒక ఇది ఇంకా మనం చెప్పలేము దాని గురించి. ఇది ఏదేమైనప్పటికీ ఒకవేళ అతను అరెస్ట్ నుంచి ఏదైనా ముందస్తు బెయిల్ వచ్చి అరెస్ట్ నుంచి తప్పించుకోగలడు. ఇంకేముందండి, వాళ్ళ ఫాదర్ 72 ఏళ్ళు పాపం, ఆయన రకంగా అరెస్ట్ నుంచి కాపాడలేకపోయి ఆయన బలి చేసి ఇతను సేఫ్ అయినాడు. ఇప్పుడు అలాంటప్పుడు ఏమి ఇతను బయట ఉంటే ఏమి లోపల ఉంటే ఏమి చెప్పండి, ప్రజల్లో ఎవరు చేశారనే కేరిక. తాత్కాలికంగా అరెస్ట్ నుంచి తప్పించుకోగలడేమో కానీ కేసు నుంచి అయితే తప్పించుకోలేడు కదా. అదే భాస్కర్ రెడ్డి అరెస్ట్ కూడా వాళ్ళు తప్పుబడుతున్నటువంటి పరిస్థితి చూసాం మనం. అసలు భాస్కర్ రెడ్డి కూడా చట్టవిరుద్ధంగా చేశారు, తీసుకెళ్లారు. సో ఇక్కడ టార్గెట్ ఓరియంటెడ్ గా విచారణ చేస్తున్నారు. కానీ మీరు కూడా సిబిఐ చేస్తున్నటువంటి విచారణ తీరు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడాలి? వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తున్నారు, మీరు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. డౌట్ అంటే డౌట్ కాదండి, వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ పరిధులు ఏంటో, వాళ్ళ ప్రెజర్స్ ఏంటో అంత దూరం నేను మాట్లాడదలుచుకోలే. ఇదైతే ఈజీ కదా, మీ భాస్కర్ రెడ్డిని చేసే వాళ్ళు అవినాష్ రెడ్డిని చేస్తే ఒకటి. ఇంకోటి వాళ్ళు భాస్కర్ రెడ్డి అరెస్ట్ కూడా కాదు, అవినాష్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని అది మేము పదే పదే చెప్పినాం. సిబిఐకి వ్యక్తిగత కక్ష మీ కుటుంబం మీద ఎందుకుంటారో సూటిగా వాళ్ళకి సమాధానం చెప్పాను. మీరా అపోజిషన్ లో లేరు, మీరా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంత ఇంత ఏదైనా అంగోరు అంగోరు చెబితే సిబిఐ కంట్రోల్ అవుతుందంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కి అవుతుంది అనుకోండి, అనుకోండి. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ తో మీరు బాయి బాయిగా ఉన్నారు, అనేక బిల్లులకు మీరు మద్దతు తెలిపినారు. అట్లాంటప్పుడు మీ మీద వ్యక్తిగత కక్ష ఎందుకుంటుంది? సిబిఐకి వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఏమి? ఒక అత్యానేరము సంబంధం లేని వ్యక్తులకు ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఇరికియాలని అనుకో, ఇరికి ఏం లేదు. వాళ్ళు ప్రజల్లోకి మళ్ళీ తిరగాల, తిరగాలంటే మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇరికిచ్చారని చెప్పుకోవాలా? ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ, మళ్ళా ప్రజల్లోకి పోవాలంటే ఏదో రీజన్ చూపించి పోవాలి. ఆ రీజన్ చూపించడంలోనే ఆయన అక్రమ సంబంధాలు ఇవి ఇవి వాటి వల్ల జరిగింది, మాకేం సంబంధం లేదు, మేము కడిగిన ముత్యాలు, ఆని ముత్యాలు, స్వాతి ముత్యాలు అని చెప్పుకుంటూ బయట తిరిగేదానికి వాళ్ళు ఈ రకంగా ఆయన క్యారెక్టర్ మీద అసాసినేషన్, వాళ్ళ కూతురు అల్లుడి మీద వచ్చేసి నెపము, సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మ గురించి, ఉమాశంకర్ రెడ్డి భార్య గురించి ఎంత నీచంగా అంటే అంత నీచంగా మాట్లాడదలుచుకున్నారు. టోటల్ గా ఏదంటే ప్రజల్లో తిరిగేదానికి ఒక రీజన్ ఉండాలా, మేము కాదని చెప్పుకోవాలా. దాంతో వాళ్ళు ఆ రకంగా చేస్తారంతే.